ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలోనే వాహనదారులు మళ్లింపడం జరుగుతుందని గోకవరం సబ్ ఇన్స్పెక్టర్ శివనాగబాబు తెలియజేశారు. నవంబర్ 4వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటన నేపథ్యంలోని గోకవరం మండలంలోని పలు ప్రాంతాల ద్వారా ట్రాఫిక్ ను మళ్లించనున్నట్లుగాను గోకవరం ఎస్ఐ యువి శివనాగబాబు ప్రకటనలో తెలియజేయడం జరిగింది. ఆయన తెలిపిన వివరాల ప్రకారము శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ట్రాఫిక్ మళ్లించనున్నట్లుగాను రంపచోడవరం వైపు నుంచి రాజమహేంద్రం వైపుగా వెళ్తున్న బస్సులు లారీలు మొదలుగున భారీ వాహనాలు అన్నీ కూడా రామన్నపాలెం సెంటర్ నుంచి కొత్తపల్లి జగ్గంపేట మీదుగా రాజమహేంద్రవరానికి మళ్లించనున్నారు. అలాగే ద్విచక్ర వాహనాలు ఆటోలను వీర్లంకపల్లి సెంటర్ నుంచి అచ్యుతాపురము గుమ్మలదొడ్డి సెంటర్ మీదుగాను కోరుకొండ ట్రాఫిక్ మళ్లించనున్నారు. అదేవిధంగాను రాజమండ్రి వైపు నుంచి గోకవరం వైపుగా వెళ్లే బస్సులను లారీలను భారీ వాహనాలను బూరుగుపూడి గేటు నుంచి రాజానగరము జగ్గంపేట కొత్తపల్లి మీదుగాను రామన్నపాలెం వరకు ట్రాఫిక్ మళ్లించనున్నట్లుగాను తెలియజేశారు. ఆటోలు ద్విచక్ర వాహనాలను గుమ్మలదొడ్డి అచ్యుతాపురము వీర్లంకపల్లి సెంటర్ మీదుగాను ట్రాఫిక్ మళ్లించనున్నట్లుగాను వాహనదారులు ఈ విషయాలను గమనించగలరని సబ్ ఇన్స్పెక్టర్ యువి శివనాగబాబు తెలియజేశారు.